రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకొండ మండలంలో రోజు రోజుకు విజృంభిస్తున్న కరోనా వ్యాధిపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని మండల ఎస్ఐ పంజాల మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో ప్రజలచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాహుల్ ఎడ్డే గారి ఆదేశాల మేరకు కరోనా వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సూచనలు ఇస్తున్నామని, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ బహిరంగ ప్రదేశాలలో తిరిగేటప్పుడు మాస్కులు తప్పకుండా ధరించాలని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది. ఎటువంటి నష్టము కలిగించకుండా మేము మా యొక్క విద్యుక్త ధర్మాన్ని పాటిస్తామని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నాము. ఇల్లంతకుంట మండల ప్రజలందరికీ కరోనా వృద్ధి చెందుతున్నటువంటి సమయంలో గౌరవనీయులైనటువంటి మన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ రాహుల్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బస్టాండ్ సెంటర్లో మేము అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని, తర్వాత బిజినెస్ మ్యాన్స్ అందరినీ కూడా, పబ్లిక్ అందరినీ కూడా గ్యాదర్ చేసేసి దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, మరి ఈ కోవిడ్-19ని ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటువంటి విషయాలపై అవగాహన కల్పించడం జరిగింది. అందులో భాగంగా పబ్లిక్ ఎక్కువగా గుమిగూడకుండా బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాస్క్ అనేటువంటిది ధరించాలి. మాస్క్ అనేటువంటిది మన ప్రాణానికి ఒక మాధ్యమంగా పనిచేస్తూ ఉంది. మనం దాన్ని రక్షణ కవచంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి జనాల మధ్యలో ఒకరి మధ్యలో ఒకరికి ఒక ఎడబాటులాగా, అంటే సోషల్ డిస్టెన్స్ను పాటించుకుంటూ, మనకు అనుకున్న చోటల్లా మరి శానిటైజేషను ఖచ్చితంగా వాడుకుంటూ, మనం ఇంటికి వెళ్ళిన వెంటనే సబ్బుతోటి ఖచ్చితంగా చేతులను బాగా రుద్ది కడుక్కోవడము, అదేవిధంగా మనకు మన మండలంలో ఎక్కడ ఏ ఊర్లోనే కానీ ఎటువంటి ఫంక్షన్లు కానీ, ర్యాలీలు కానీ, ఇంకా మీరు చేయాలనుకున్నటువంటి సభలు సమావేశాలు ఏమైనా పెట్టుకున్నా కానీ వాటికి సంబంధించి మరి అధికారుల యొక్క పర్మిషన్ తీసుకొని మరి ఆ విధమైనటువంటి కార్యక్రమం చేసుకోవాలని చెప్పేసి ప్రజలు మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ రెండో టర్మ్లో కోవిడ్ అనేటువంటిది విజృంభిస్తున్నది కాబట్టి గతంలో ఒక సంవత్సరం పాటు మనం ఈ కరోనా వల్ల ఎంత నష్టపోయినామో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినామో, చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ మరొక్కసారి మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏమనగా ఖచ్చితంగా మాస్కు ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి, కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుంటారని చెప్పేసి మండల ప్రజలందరికీ మరి తెలియజేస్తూ మరొక్కసారి నన్ను నమస్కారం తెలియజేసుకుంటాను.